అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ల నాయకుల గొడవ చేసి గొడవల్లో ఏ వన్ గా ఉన్న అన్నేం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనక ఉన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోలేని పరిస్థితి. నేను వచ్చి ఒకటే చెప్పాను, చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా. తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు, సమానమైన పనిష్మెంట్ ఉంటుంది. అంతర్వేది కొప్పినాతి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు, అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని, నరసింహస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు, పిచ్చోడు కాల్చాడు, లేదంటే తేనె పొట్టు తేనె తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి, లేదా పొరపాటును తాగేసే ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి, దోషుల్ని పట్టుకోవాలి. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో, జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు, మనకి అంతర్వేది రథాన్ని కాల్ చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా. ఏం సూచిస్తుంది అది, ఏం చెప్తుంది అంటే, నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు, కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి. గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలను నడపాలి. దీనికి ఇది ఆగాలి, ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమలా నాయక్ అనే సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా, నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్నా జగన్ అన్నా మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలని నేను ఒకటే చెప్పా. నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం ఆ మాట, ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేకాని ఎర్రచందనం నరికేవాళ్ళ, ఎర్రచందనం చెట్లని నరికేవాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడర్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అసలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరో పెళ్లికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలో నియోజకవర్గాలకు కానీ మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మాక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం, అలాగే మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు, మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 100,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం కాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్త్యం తెలుసా, ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా, అంత తేలిగ్గా మాట్లాడచ్చా, అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు.